एपी मुनिसिपल वर्कर्स एंड एंप्लायीस फेडरेशन एईटीसी आध्वर्यंलो गत 3 रोजुलुगा मुनिसिपल कार्यालयं दग्गर रिले निराहार दीक्षलु चेस्तुन्नारु। एपी मुनिसिपल्लो पनिचेस्तुन्न पारिशुद्ध कार्मिकुलकु जीतालु पेंचालनि, इंजनीरिंग सेक्षन्लो पनिचेस्तुन्न कार्मिकुलकु जीवो नंबर 7 प्रकारं कनीस वेतनंगा 18,500 रूपायलु चेयालनि, पेंचिन पनि भारानि तग्गिंचालनि कार्मिक संघाल नायकुलु डिमांड् चेशारु। పిఎఫ్ఈఎస్ఏ సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు। చెప్పులు, రెయిన్ కోట్, కటింగ్ బ్లేడ్ మొదలగు పనిముట్లు ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేసే కార్మికులకు అందజేయాలని వారు కోరారు। ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ సచివాలయ సెక్రటరీలు కార్మికులను ఇబ్బందులకు, వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు। ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని, లేని పక్షంలో జూలై 11న రాష్ట్ర వ్యాప్త బంద్ కు వెళ్తున్నట్లు వారు చెప్పారు। ఈ రోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికులకి ఎంత అన్యాయం, 7 నంబర్ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వమని చెప్తున్నాం, అట్లాగే వారంతో సెలవులు ఇవ్వమని చెప్తున్నాం, అలాగే మున్సిపల్ కార్మికులకి ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు నర్సరీ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, బిల్ కలెక్టర్ కానీ, కంపెనీ ఆపరేటర్స్ కానీ అనేక మంది సేవలు చేస్తామంటే ఈరోజు వాళ్ళకి 7 నెంబర్ జీవో ప్రకారం వేతనాలు లేరు అంటే మిగతా సెక్షన్లో ఉండే వాళ్ళకైతే 7 నెంబర్ జీవో అమలవుతుంది। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని అమలు చేయమని చెప్తున్నాం। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 11 పిఆర్సీ ప్రకారం వేతనాలు పెంచమని చెప్తే ఆ రోజు అర్ధరాత్రిగా పెంచేసి వేతనాలు పెంచారు, 7 నెంబర్ జీవో ప్రకారం వేతనాలు ఇచ్చారు। ఆ జీవో ప్రకారమే ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు వేతనాలు పెంచమని మేము అడుగుతా అంటే ఈరోజు పట్టించుకోలేదు। అందుకే ఈ నెల 11వ తేదీ నుంచి మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలేకపోతున్నారు, ఆరంభమైతున్నారు।